హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న చిట్కా. అదేంటంటే, మనం డైలీ పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటాం కదా, అప్పుడు కందిపప్పుని ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది, అదేవిధంగా వాటి వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. కందిపప్పును కడిగిన వాటర్ని కనుక మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా కందిపప్పే కాదు ఫ్రెండ్స్, మొసరుపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ, ఈ విధంగా పప్పులను కడిగిన వాటర్ని మనం తీసుకొని మొక్కల మొదట్లో కనుక వేసినట్లయితే పువ్వులు చాలా అందంగా పోస్తాయి ఫ్రెండ్స్, అలాగే పూత కూడా ఎక్కువగా వస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.